రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దురాఘాతాలు రోజు రోజుకు పెరుగుతున్నాయని మాజీ ఎంపీటీసీ మెడబలిమి అచ్యుతరావు అన్నారు. ఎర్రగొండపాలెం వాస్తవుడు, ఎంపీటీసీగా స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నటువంటి వ్యక్తి మేడబలిమి అచ్యుతరావు తనకు జరిగిన అన్యాయాన్ని గురువారం నాడు పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని బాగుచేసి అప్పటికే ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు మరియు అధికారులు నన్ను పిలిచి ఈ పని నువ్వైతే చేయగలవంటూ నాకు అప్పజెప్పారని, ప్రస్తుతం ఆ స్థలాన్ని చదును చేసి స్థలాలకు నివేశ స్థలాలకు అనుకూలంగా మార్చామని, రేపు రాజశేఖర రెడ్డి జన్మదిన రోజున ఈ స్థలాలు పంపిణీ చేసే సందర్భంగా రాష్టమంతా కూడా సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో అధికారులు తనను కాదంటూ ఉన్నత జాతి వారికి ఈ పని అప్పచెప్పడం బాధాకరంగా ఉందన్నారు. ఇప్పటికే నేను 20 లక్షల పై మేరకు డబ్బులు దీంట్లో ఖర్చు పెట్టానని, ఇప్పుడు వాళ్లకు అప్పచెప్పడంలో వాళ్ల యొక్క దురుద్దేశం ఏమిటో నాకు అర్థం కావటం లేదన్నారు. తనకు పెట్టిన బిల్లులు గాని అప్పచెప్పకపోతే ఈ నెల 25న తాను కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటానని ఆయన హెచ్చరించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నాకు రావాల్సిన పైకాన్ని, నాకు ముట్టాల్సినటువంటి నగదు నాకు అప్పచెప్పాలని ఆయన కోరుకున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఎర్రగొండపాలెం మండలంలో గ్రామ పంచాయతీలో మళ్ళీ మిల్లంపల్లి విలాకాలో మళ్ళీ 2018లో అప్పుడు ఉన్న అధికారులైతేమి నాయకులైతేమి ఈ యొక్క చంద్రన్న మోడల్ కాలనీ అప్పుడు పేరు నామకరణం చేయడం జరిగింది. తర్వాత దానిని ఇక్కడున్న అధికారులు, అప్పుడున్న ఆర్డీఓ పెంచల కిషోర్ గారు, విజయ మామూలుగా సుబ్బారావు గారు, ఎంఆర్ఓ గారు, అలాగే ఇక్కడ లోకల్ నాయకులు అధికారులు అందరూ కలిసి కూడా ఒక స్వచ్ఛందంగా నేను చేస్తున్న పనులను చూసి నన్ను ఆ 50 ఎకరాల పొలాన్ని శుభ్రం చేసి ప్లాట్లు వేయమని చెప్పడంతో అందరూ కూడా ప్రజలు కూడా స్వచ్ఛందంగా చేసేవాడు అచ్యుతరావు అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి నేను అతను 50 ఎకరాలని 3 నెలలు కష్టపడి ఖర్చు పెట్టి 20 లక్షలు ఖర్చు పెట్టి నేను చేస్తే ఈరోజు బిల్లులు చేయకుండా మళ్ళీ అగ్రవర్ణాలని వాళ్ళు పెత్తం ఇచ్చి వాళ్ళకు చేస్తూ వారికే ఆ బిల్లులు చేసే విధంగా చేసుకుంటున్నారు. నేనైతే చేసింది మొత్తం నేనే, కానీ వాళ్ళు చేసుకున్నట్టుగా బిల్లులు చేసుకుంటున్నారు కనుక నాకు అన్యాయం జరిగింది. కాబట్టి నేను కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ ఈ విషయం తెలియపరిచిన అధికారులు పట్టించుకొని విధంగా ఉన్నారు. కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బందులలో నేను స్థితి ఆర్థికంగా ఇబ్బందులు ఉండి నాకు ఏమి ప్రత్యామ్నాయం కనపడక ఇక నేను ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యాను. కనుక దీని మీద కానీ ఎలాంటి చర్య తీసుకోకపోతే 25వ తారీఖు దాటిన తర్వాత నేను ఖచ్చితంగా సూసైడ్ చేసుకోవడానికి ఎనుకం చేయను. ఇది నా కుటుంబం కూడా నడురోడ్డును పడేటట్టుగా చేసిన అధికారులు కానీ వీళ్ళందరూ వారే బాధ్యత వహించాల్సిన పని ఉంది. అలాగే రెవెన్యూ వారు కానీ, హౌసింగ్ వాళ్ళు కానీ మొత్తం కూడా బాధ్యత వహించాల్సిన సమయం ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అక్కడ ఎంతమందికి ఇచ్చారు పట్టాలు? గతంలో అప్పుడు 2019లో 243 పట్టాలు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ. తర్వాత ఎస్టీలకు 200 పట్టాలు ఇచ్చున్నారు. అవన్నీ కూడా మళ్ళీ ఈరోజు లేకుండా చేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు వాళ్ళు పెట్టుకొని చేసుకున్నారు. అయినా కూడా నాకు న్యాయం చేయండి, నేను ఒక దళితుణ్ణి, నాకు న్యాయం చేయమని ఎన్నోసార్లు ప్రాధాన్యపడినా కూడా ఇక్కడ నేను ఒక మాల కులానికి చెందినవాడిని నన్ను అవమానపరుస్తూ కించపరుస్తూ ఎక్కడ కూడా నన్ను ఎదగనివ్వకుండా అలాంటి ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి నన్ను క్షీణింపజేశారు. నాకు ఎలాంటి ప్రత్యామ్నాయం కనపడట్లేదు. ఇంకా ఇక నాకు ఈ యొక్క చనిపోవడం తప్ప నాకేం గత్యంతరం తెలియట్లేదు. కనుక నేను 25 తర్వాత నాగా న్యాయం జరగకపోతే 25 తర్వాత నేను చేసుకునే సూసైడ్కు ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, హౌసింగ్ పీడీ గారు, సర్వేయర్ గారు వీళ్ళందరూ బాధ్యత వహించాల్సిందిగా కోరుతున్నాను.